ఏపీ రాజకీయాల హీట్ మామూలుగా లేదుగా. ట్వీట్లు, వీడియోలు, ప్రెస్ మీట్లతో మీడియాను మామూలుగా వాడుకోవడం లేదు. స్పైసీ స్పైసీగా హాట్ టాపిక్స్తో రచ్చ రచ్చ చేస్తున్నారు. రాజకీయ దుమారం రేపుతున్న ఎంపీ మాధవ్ వైరల్ వీడియోపై నేతల హడావుడి కూడా మొదలైంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సెటైర్లు స్టార్ట్ చేశారు. ఇక్కడ అంటే నేను ఆ వీడియో చూశాను, అలాగే అట్ ది సేమ్ టైం ప్రెస్ మీట్లో, ఆంధ్ర భవన్లో ప్రెస్ మీట్లో మాధవ్ గారు మాట్లాడిన వీడియో కూడా చూశాను. ఆ వీడియోలో మాధవ్ గారు ఆయన జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే గోరంట్ల మాధవ్ గారు ఆయన వెనక ఆయన వీపీ భాగం చక్కగా జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఆ వీడియో చూపెట్టారు. కానీ సోషల్ మీడియాలో వచ్చింది ముందు భాగం, చివరిలో క్లైమాక్స్లో కొంచెం క్లైమాక్స్ సీన్, సో అలా వచ్చింది. ఆయన చాలా నిష్పక్షపాతంగా గోరంట్ల మాధవ్ గారు మా పార్లమెంట్ కొలీగ్ గోరంట్ల మాధవ్ గారు చాలా ఫెయిర్గా, ఇది నేను ఫోరెన్సిక్కి పంపించుకోండి, దీని మీద దర్యాప్తు చేయాలి, ఫోరెన్సిక్లో దర్యాప్తు చేస్తే తెలిసిపోతుంది, ఈ సోషల్ మీడియా వాళ్ళని ఇది ఎవరైతే చూశారో చూసిన వాళ్ళని అందరి మీద కూడా నేను కేసులు పెడతానని చెప్పి ఆయన స్పందించారు. డెఫినెట్గా ఆయన స్పందనలో ఎటువంటి తప్పు లేదు. బట్ సునీల్ కుమార్ గారు అత్యంత ఆవేశంతో మరి ఇప్పుడు ఈ చూసిన వాళ్ళని ఈ షేర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చెప్పాలంటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్లలో కనీసం 4 కోట్లు మందిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ చూసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు మా సీఎం ఆఫీసులు కూడా ఉండుండొచ్చు డెఫినెట్గా, ఎందుకంటే కంగారు పడతారు కదా. సో మరి ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు అంటే మరి 4 కోట్ల మందిని జైల్లో పెట్టాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జైలు కూడా సరిపోవు కాబట్టి మరి కాస్త సమయం మనం పాటించి ఆ ఫోరెన్సిక్కి ఇమీడియట్గా పంపిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కాకుండా వేరే రాష్ట్రం అలాగే ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా వచ్చినాయి అక్కడికి పంపిస్తే మనం వీడియోలో చూసిన ఫ్రంట్, ఆయన వీడియోలో చూపెట్టిన బ్యాక్ ఒకటో కాదు ఈజీగా తెలిసిపోతుంది, డెఫినెట్గా తెలుస్తుంది. బట్ నేను ఇంకా వైకాపా సభ్యున్నే కాబట్టి డెఫినెట్గా నేను కూడా మాధవ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఆయన కోరిన విధంగా ఆ ముందు వెనకల్ని పరిశీలించి 2-3 రోజుల్లో నిజ నిర్ధారణకి వచ్చేస్తే ఈ దుమారం సెటిల్ అవుతుంది, లేదంటే మహిళల్లో ఇది ఒక విప్లవంగా మారి అసలే ఆ ముఖ్యమంత్రి గారు మహిళల్ని అవమానంగా మాట్లాడినా ఇటువంటివి అసలు సహించే గుణం కాదు. 30 రోజుల్లోనే అన్ని శిక్షలు అవసరమైతే ఉరి శిక్షతో పాటు వేయాలనే ఒక సత్సంకల్పం ఉన్న ఒక మహానుభావుడు మా ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన ఇది త్వరగా ఒక 2-3 రోజుల్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఒకవేళ మాధవ్ గారు ఆ స్త్రీని మరి ఏ ఉద్దేశంలో మరి చూపెట్టారో నాకైతే ఒక నిజమైతే ఏ ఉద్దేశంలో మరి అలా చూపెట్టవలసి వచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. ఏదైనా ఒక స్త్రీకి ఆ రకంగా నిజమైతే కనుక సభ్య సమాజం సహించదు కాబట్టి డెఫినెట్గా అంటే దేనికి మా ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. మాధవ్ గారు తనంతా తానుగా ఒక ఫోరెన్సిక్ రిపోర్టు తీసుకోవాలి అన్నారు కాబట్టి డెఫినెట్గా ఫోరెన్సిక్లో పెద్ద కష్టం కాదు, మార్షింగ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో ఆ వీడియో టీవీలో కూడా చూస్తున్నాం. శృతి మెత్తగా తనదైన స్టైల్లో ట్రిపుల్ ఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. వైరల్ అవుతున్న వీడియోకు మాధవ్ చూపించిన జిమ్ వీడియోకు సంబంధమే లేదన్నారు. 2 వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయాలి, అయితే ఆ టెస్ట్ ఏపీ కాకుండా వేరే స్టేట్లో చేయించాలన్నారు. మొత్తానికి దీంతో వైసీపీ వ్యతిరేకులకు హాట్ టాపిక్ దొరికినట్లయింది.